గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థులైతే ఇటు భూపేంద్ర పటేల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇస్దాన్ గద్వి కానీ యువ నాయకుడు హార్దిక్ పటేల్ జిగ్నేష్ మేన్వానీ అల్పేష్ ఠాగూర్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాభా వంటి ప్రముఖులు కూడా భౌతవ్యం అయితే మరికొద్ది క్షణాలలో తేలబోతుంది ఇక్కడ నూట ఎనభై అసెంబ్లీ స్థానాలలో ఈ కాంగ్రెస్ కౌంటింగ్ కేంద్రాలు అయితే మొత్తం ముప్పై ఏడు ఉన్నాయి దాంట్లో అభ్యర్థుల సంఖ్య పదహారు వందల ఇరవై ఒక్క మంది గుజరాత్ లో పోటీ చేసింది ఎవరి భౌతవ్యం ఏంది అన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించే హవా అయితే కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా సప్పట్ల నుండి కూడా కాసిన ఆ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా అయితే కనబడతా నూట ఎనభై రెండు స్థానాలు ఆ వాటితో పాటుగా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఎవరైతే పదహారు వందల ఇరవై మంది ఉన్నారో ఇరవై ఒక్క మంది ఆ భౌతవ్యానికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ఏడోసారి కూడా అధికారంలోకి వచ్చే శాతం అయితే అయితే మొదటి విడత ఎన్నికల్లో కావచ్చు రెండో విడత కావచ్చు మొదటి విడత పోలింగ్కు సంబంధించి అటు అరవై మూడు పాయింట్ మూడు ఒకటి శాతం కానీ అరవై ఐదు పాయింట్ రెండు రెండు శాతం కానీ నమోదైన పరిస్థితి అయితే చూస్తున్నాం అంటే ఓవరాల్గా ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే హిమాచల్ ఏమో భాజపా గుజరాత్లోనేమో భాజపా ఆధిక్యం ఇటు హిమాచల్లో ఏమో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా కనబడుతుంది అనేది చెప్పిన పరిస్థితి అంటే ప్రస్తుతానికి మాత్రం స్వల్ప ఆధిక్యంతోనే కొనసాగుతుంది ఇక్కడ అరవై ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో ముప్పై ఐదు సీట్లు చేప ఉంటేనే అక్కడ అధికారాన్ని సాధ్యమవుతుంది మరి ఏ విధంగా ఉంటుందో ఏం కథనో చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ప్రముఖులు అంటే చాలామంది కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి కానీ ఇతర ఇక్కడ మొత్తానికైతే గుజరాత్కు హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన సీఎం అభ్యర్థులైతే ఎవరైతున్నారో సీఎం జయరామ్ ఠాగూర్ విజయం అయితే సాధించిడు హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి ఇటు గుజరాత్లో గర్లిదియాలో స్థానంలో భూపేంద్ర పటేల్ కూడా విజయం సాధించాడు వీళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులు వీళ్ళకి సంబంధించి గెలుపొందిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే చాలా అంచనాలు ఉన్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ మీద చాలామంది కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఎందుకంటే ఈసారి పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ గుజరాత్లో అధికారంలోకి రాబోతుంది అనుకున్నారు కానీ పూర్తి స్థాయిలో గుజరాత్లో మరొకసారి మాత్రం భారతీయ జనతా పార్టీ తన ఏంది ప్రభంజనం అయితే కనిపిస్తా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్గా ఇక్కడ వా ఏడోసారి ఏమున్నది ఇక్కడ తొంభై రెండు సీట్లు మొత్తం ఉన్న సీట్లలో తొంభై రెండు సీట్లు వచ్చేస్తే కథ అధికారం దిశగా అడుగులు వేయాల్సినది పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం రెండు వేల పదిహేడు కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశంలో కూడా అదే జరుగుతుంది మొత్తానికి ఇక్కడ చాలా అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఆ అంశాలకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో గుజరాత్ ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు నూట యాభై ఐదు సీట్లకు కానీ ఇటు ఏది భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరోవైపు ఏంటంటే గుజరాత్లో పెద్దగా ప్రభావం ఎందుకు చూపలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చూడాలి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అయితే ముప్పై ఎనిమిది స్థానాల్లో కోరుతుంది గుజరాత్లో పూర్తిగా విజయ అవకాశాలు మాత్రం దెబ్బతిన్న పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ కాంగ్రెస్ గుజరాత్లో మాత్రం బీజేపీ అయితే హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించి వచ్చేట కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించా అక్కడ అరవై ఎనిమిది సీట్లు ఇక్కడ నూట ఎనభై రెండు కు సంబంధించి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి ఇప్పటివరకైతే లీడ్డి